Hi, welcome to Ethic TV, the best TikTok star ever, Laila Paru. Hi. Laila Paru. Paru and my Karu, na peru. Paru kuda peru na? Laila laga Paru kuda. Avanu. Yen chadukunnavu? Ante yen dip? Ippudu chadukunnavu? Ha. Chadukunnavu ledha ledu 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 ledu. Discounting assalu illa. Nenu chadukunna pappa. Edram civil. మామూలుగా అమ్మాయిని తక్కువ తీసుకున్నా. అవును, నాకు తెలియక తీసుకున్నా. తెలియక తీసుకున్నా. అంతే కానీ చదువుదాం అమ్మా. అయ్యో, తెలియక అంటే చెప్పేటోళ్ళు ఎవ్వరు లేక మా దాన్ని ఎవరు చదువుకోలేరు అన్నమాట. సో అట్లని తెలియక తీసుకున్నా, లేకపోతే సిఎస్సి తీసుకున్నా. ఎంతమంది అమ్మాయిలు చేస్తున్నారు? నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటావు ఎప్పుడు? ఫ్రెండ్స్ ఏమంటారు అమ్మాయిలు? ఓ, అందరూ అరే నయ్యం రాబయ్యా పిల్ల మంచిగా మాట్లాడతానికి అంత టీనేజ్ ఏమి చూస్తారు ఏమో అర్థం కాదు కానీ బాగా మాట్లాడుతుంది అని అంటారు. ఎప్పుడైనా టీచర్స్తో కానీ వాళ్ళతో ఎప్పుడైనా గొడవలు అవుతాయి? అమ్మో, అస్సలు గొడవ వాళ్ళే నేను పడను కూడా. వాళ్ళు మనకి చదువు నేర్పేటోళ్ళకి వాళ్ళకి గొడవలు పడతాం. ఫ్రెండ్స్తో? ఆ, వాళ్ళతోనైతే మస్తు ఉంటాయి. ఎవరైనా ట్రయల్స్ అవి చేస్తూ ఉంటారు అంటే ప్రపోజల్స్ మనకెవరు చూస్తారు? ఇంజనీరింగ్ లో ఎందుకున్నారు? మీరు ముగ్గురే ఉన్నారు కదా మీ క్లాస్ లో? ఎంత మంది అంటే ముగ్గురు ఉంటే అటు సిఎస్సి పిల్లలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ సైడ్ పోతారు. అంటే మీరు అంత అట్రాక్ట్ చేయలేక వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారా? లేదంటే మీ ఫెయిల్యూర్ గా అనిపిస్తుంది అంటే అబ్బాయిలు మీ వెంట పడట్లేదంటే మీ ఫెయిల్యూర్? నా ఫెయిల్యూర్ అంటే నాకు ఏం లేదు. అమ్మాయి అంటే మంచి అందంగా ఉండాలి, మంచి డ్రెస్సులు వేయాలి, లిప్స్టిక్ లో ప్లెయిన్ గా కొద్దిగా బోల్డ్ గా నీలా మాట్లాడేవాళ్ళు అంటే లవ్ వేయాలి అని లైక్ చేస్తారు అంటే అలా ఫ్రెష్ తోటి ఎవరైనా? అయ్యో, అట్లా ఉండవు అన్న. ఎందుకంటే నేను ఊరు అంత దూరం, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నీకు నీకు ఉండదు, వాళ్ళకు ఉంటుంది. ఉంటది అని చెప్తారా? ఫస్ట్ భయపడతారు. అమ్మో, ఈ పిల్లలు మీరు ఎలాంటి వాళ్ళ దగ్గర ఎంజాయ్ ఎక్కువ? లవ్ గురించి నీ ఒపీనియన్? లవ్ అంటే ఒక నెల రోజులు బాగుంటది. మహా అంటే అప్పుడు స్వర్గము, తర్వాత నరకము. స్వర్గం ఉంటుంది? స్వర్గం అంటే అరే పిల్ల మెసేజ్ చేసింది రాబోయ్ అని ఇచ్చాడు, తర్వాత అట్లా అయిపోతాయి కదా. ఎవరు నిజాయితీగా లవ్ చేస్తారు? అబ్బాయి నిజాయితీగా లవ్ చేస్తారు? అమ్మాయి? ఆల్మోస్ట్ నా సపోర్ట్ మొత్తం అబ్బాయిలకే. ఎందుకలా? చాలా లవ్ చేస్తారు అబ్బాయిలు అయితే. అసలు మనం వేల్వేటి ఇవి పెట్టలేం వాళ్ళ లవ్కి, ఎందుకంటే వాళ్ళు అంటే చాలా మంచోళ్ళు. వాళ్ళు కొందరి దగ్గర అడ్వాంటేజ్ కొడుకులు ఉంటారు, ఇంకొంతమంది లవ్ చేసే కొడుకులు ఉంటారు. మస్తు పిల్ల కోసం ప్రాణం ఇచ్చి అది వదిలేసిన అరే నా ఫస్ట్ లవ్. మీ లైఫ్ లో ఎప్పుడు ఎవరు మీకు ప్రపోజ్ చేశారు? ఓ, చేశారు. ఎందుకు వదిలేసాం? ఎందుకు వదిలేసాం అంటే ఇంట్రెస్ట్ లేదు. వదిలేయడం అంటే అమ్మో చేసి వదిలేసినా అనుకుంటాడు, చూసి అట్లేం కాదు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంటే. లవ్ యూ అంటే ఆ సరే రాబోయే మనం చూస్తాం చేద్దాం, ఈ లవ్ ఎన్ని రోజులు ఉంటుంది, మనం ఎప్పుడు కలిసి ఉండాలంటే చూస్తానే పెట్టాలి. బెస్ట్ అంటే బెస్ట్ అని కాదు, ఫస్ట్ లవ్ ప్రపోజల్ ఎప్పుడు ఏ టైంలో వచ్చింది? ఆ చిన్నప్పుడు ఎప్పుడో వచ్చింది, ఎయిత్ క్లాస్ ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే అతను ఎక్కడ ప్రపోజ్ చేశాడు? ఏమని అంటే చాక్లెట్ ఇస్తుండే రోజు, సెవెంత్ స్టాండ్ చాక్లెట్ ఇస్తుండే ఊరికే. సో ఇక నేను కూడా తీసుకుంటుండే తింటుండే, నాకు అది లవ్ అని తెలియదు. ఆ అబ్బాయి ఏమో ఫస్ట్ ఇయర్. సో ఇట్లుండే అనమాట. ఫస్ట్ ఇయర్ సెవెంత్ స్టాండ్? నేను సెవెంత్, అబ్బాయి ఫస్ట్ ఇయర్. ఓకే, అట్లా ఇస్తుండే. ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇట్లా ప్రపోజ్ చేసిండు, ఈ చాక్లెట్ నీకు ఇస్తా నన్ను వదిలేసే అన్న. అట్లా అయిందన్నమాట. సో ఏమని చెప్పాడు అంటే ఆ సిచ్యువేషన్ వచ్చి లైలా లవ్ యూ అన్నమాట? అంటే నువ్వు అంటే ఇష్టం అన్నాడు. అప్పట్లో నాకు కూడా లవ్ యూ అంటే అర్థం కాకపోతుండే కదా, నువ్వు అంటే ఇష్టం అంటే. ఇక నెక్స్ట్ డే చాక్లెట్ అన్నీ నీకు ఉంటాం డబ్బా మొత్తం పెట్టేసి వచ్చి నీ చాక్లెట్ నువ్వు తీసుకో అట్లా అన్నమాట. మ్యారేజ్ గురించి? పెళ్ళియా? అయితే ఇక మంచి లైఫ్ గా బాగుంటది. ఫస్ట్ పిల్లలు వాటిపైన అయితే చేసుకోవాలి, అవి లైఫ్ లో ఒక పాట అనుకుంటారు. అవి లేకపోతే ఎట్లా పిల్లలు సంసారం? ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు, తర్వాత నిన్ను కొట్టడము తిట్టడం అయ్యో పడాలి, పడాలి, పక్కా పడాలి. ఊరుకుంటూనే వచ్చి కొడతా అంటే పడాలి, 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 మూడన్నా కొట్టాలి.
అయ్యో ఉట్టి అనే కొడతాడా రీజన్ బట్టి కొడతాడా ఏం రీజన్ వేదన కూరలు ఉప్పు లేకపోయినా కొడతారు కదా మీ మొగోలు ఉంటారు కదా కొంతమంది అంటే కొంతమంది కొంతమంది ఉంటారు కొంతమంది అట్లే అండర్స్టాండింగ్ ఉంటుంది కొంతమంది గురించి చదివలేసి మీకు ఒక ఊర్కి చిరాకు తెప్పించేవాడు ఇట్లా చేసేవాడు ఓ అమ్మ నేనే కొడతా ఫస్ట్ అయ్యాక మరి నువ్వు నన్ను ఏమంటారు సపోర్ట్ చేస్తా ఫస్ట్ అంటే ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నాము తర్వాత అతను కొన్ని కారణాల వల్ల అతను చనిపోయాడు అప్పుడు అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా మనం కష్టపడి పిల్లల్ని మెచ్చుకోవాలి ఇంకా రాతి యుగంలో ఉన్నావు అంటే రాతి యుగం అంత చీప్ అయిపోయిందా నీకు అంతే కదా మరి అట్లేం ఉండదు మొగుడు చచ్చిపోతే ఇక పిల్లల కోసం ఏదో ఒక కష్టం చేసుకుని పిల్లల కోసం బతకాలి ఏదో ఇక ఈ జనరేషన్ మారుతుంది టెక్నాలజీ వచ్చిందా అని ఎంతమందితో అంతమందితో పోతే ఏడుంటుంది ఈ జనరేషన్ మనం ఫారెన్ది మెయింటైన్ చేయాలి ఎక్కడ మెయింటైన్ చేయాలో కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఉండవు సో ఏంటంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయి ఒకవేళ పిల్ల ఎక్కడ చచ్చిపోయింది అనుకో అప్పుడు తప్పులేదు పిల్లలు పుట్టినంత చచ్చిపోతే మాత్రం పిల్లల కోసం బతకాలి పిల్లల కోసమే బతకాలి ఎందుకు మనకి ఇంకొకరితో రేపాడు వచ్చినా కూడా నీ పిల్లలు అంటారు నీ పిల్లలను పెంచుకో ఇప్పుడు మళ్ళా అయినా కూడా పెళ్ళి అయిపోతుంది మాక్సిమం ఒక కొడుకు ఉంటాడు పిల్లల్ని చచ్చిపోతాడు ఇప్పుడు ఆలోచన చూసుకోవాలి ఇప్పుడు ఏడ తక్కువ చేసినా కూడా నువ్వు నా పిల్లలను బాగా చూసుకోలేదు నా పిల్లల్ని తక్కువ చేసినావు అని చెప్పేసి అంటారు అట్లాంటివి ఎందుకు మనకి ఒంటరిగా బతుకులు పెట్టాలి కష్టమా నువ్వు అప్పు చేసావా తప్పు చేసావా ఏదైనా చేసుకో పిల్లల్ని బతికించుకో నువ్వు బతుకు పైసా కన్నా ఇంకేం ఉండదు కదా పైసా ఉంటే చాలు ఇంత హానెస్ట్గా ఉన్నావు కదా మరి ఎలాంటి హస్బెండ్ కావాలి అంటే ఇట్లా మంచి ఉంటే చాలు హ్యాండిక్యాప్ అయినా పర్లేదు ఏదైనా మొత్తం కాలు లేకుండా అట్లాంటి పెళ్లి చేసుకుంటాను అనుకోకు ఇట్లా నార్మల్ ఇట్లా కొంచెం హ్యాండిక్యాప్ అయినా బాగాలేకపోయినా ఏం కాదు నన్ను బాగా చూసుకుంటే చాలు అంటే ఎలా చెప్తావు ఇప్పుడు నేను నువ్వు మంచి అమ్మాయి దగ్గరికి వస్తాడు వాడు చూస్తాడు అరేంజ్డ్ మ్యారేజ్ వస్తాడు చూస్తాడు నేను బాగా చూసుకుంటాను ఇక్కడ ఎవరు లేదు నేను నువ్వు ఇట్లా అన్నావు కరెక్టే అరేంజ్ మ్యారేజ్ అంటున్నావు ఆ పక్క నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా కానీ నేను చేసుకుని 10 మందికి ముందు చేసుకుంటా ఇప్పుడు నాకు ఏమన్నా అయిందనుకో 10 మంది చెప్పడానికి వస్తారు తీర్పు అది చాలు నాకు ఆడ ఎట్లా ఇంకున్నా పక్కన పెడితే రండి రబ్బాయి నా పెళ్ళికి ఎంత మంది వచ్చిరో రండి కూర్చొని కాదు కొంతమంది ఉంటారు అరే మా గల్లీలో అయితే ఉంటుంది బై మా గల్లీలు ఉంటుంది పెళ్లి చేసుకున్నాక ఏమవుతుంది అంటే తర్వాత ఏమన్నా లొల్లీలు అయినాయి అనుకో అందరు జమ నుంచి ఎందుకు పిల్లలు కొడుతున్నావు ఏమైంది పిల్ల ఏం తప్పు చేసింది చెప్పు అని చెప్పేసి అడుగుతారు సో అట్లాంటివి ఉంటాయి ఇప్పుడు ఉన్నాయో నాకు ఇలా మా ఇంటికాడ అయితే ఉన్నాయి మా అక్క వాళ్ళు కానీ మా లొల్లి చేసుకోరు అనుకో ఎందుకు కొడతావు రా బై నువ్వు ఏం చేసింది మా పిల్ల ఆన్సర్ చెప్పు 10 మంది పెళ్ళికి ఎంతమంది పెద్దోళ్ళు నార్మల్గా తినడానికి అందరూ వస్తారు కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు నిజాయితీ పెట్టారు వాళ్ళని చూసుకొని తగ్గిస్తారు అనమాట సో నాకు అది చాలు వాడు కొడుతున్నా తెడుతున్నా అనేది పక్కన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ అంతదాకా తెచ్చుకుని పంచాయతీ దాకా ఆడు కొట్టినా కొట్టించుకుంటాను 4 గోడల మధ్యలో అంతే బయటకైతే అస్సలు వాడు ఎందుకంటే మన సంసారాన్ని మనమే చెడగొట్టుకున్నాం రేపు కొట్టాను బై మొగుడు కొడతాడు అట్లానే నా మొగుడిని బయట పెడతానా ఏంది ఇప్పుడు గొడవ పడతాం గొడవ పడిన తర్వాత పంచాయి పెట్టాం దాని తర్వాత నెల రోజులు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎంత కొట్టుకున్నా ఎంత తిప్పుకున్నాక మళ్ళా
నా బేబీ అది బేబీ ఐదనే ఉంటాయి. ఇక మళ్ళీ ఏమవుతుంది అంటే ఇక అప్పుడు మర్చిపోయినావా పంచాయతీ పెట్టారు కదా మీరు అంటే అప్పుడు ఎట్లుంటుంది కదా అప్పుడు మనకి ఎట్లుంటుంది. సో ఏంటంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కూడా బయటకు పోదని నా ఒపీనియన్. నేను నా మనసులో అనుకుంటున్నా కొట్టించుకుంటా కాకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ అంతకన్నా వైరల్ అయితే ఇక పెట్టాల్సి వస్తుంది పంచాయతీ పక్క ఎవరికైనా తప్పదు కదా నొప్పిని భరించలేము. కానీ ఇంకొకటి ఏంటంటే లైలాపడి తన్నులు తింటుందా అంటే తినాలే మొగుడు బై తాళి కట్టించుకున్నా